అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీష్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సారా శ్రీనివాస్ పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహించి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, గంగారెడ్డి, సాయి రెడ్డి, ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, సూర్య శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు తమ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. ముఖ్యంగా గత సంవత్సరం దుర్గా భవానీ మాత దగ్గరకు వచ్చినప్పుడు మొక్కుకున్న మొక్కు ప్రకారంగా అమ్మవారి మొక్కు చెల్లించడానికి ఈరోజు ఏడుపాయలకు వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాం. మరి మంజీరాలో వరద బాగా రావడం వల్ల దేవాలయం మూతబడ్డప్పటికీ కూడా మరి మంజీరా జలాలకు నదికి కూడా ఈరోజు పూజ చేసుకొని అమ్మవారి మొక్కు చెల్లించుకొని అమ్మవారి దీవెనలను ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. మళ్ళీ వరద తగ్గిన తర్వాత వచ్చి అమ్మవారిని తిరిగి దర్శించుకుంటాం.